ఎక్కడ రోహం వదిలే ఉన్నారు
అన్నగాడు ఏనాడు నీళ్లు తాగుతున్నాడట
ఓ సెల్లె ఇవ్వాల ఈ రోజు అన్న మన చిన్నమ్మ అన్న పెట్టకున్న పర్వాలేదు మనకు కడపడింది ఇందిరా సెల్లె అని సెల్లె మీద అన్న చేసే చేతేసిందాడ సెల్లె మీద అన్న చేతేసి అన్న మీద సెల్లె చేతేసి ఏనాడు వండుకున్నారో అట్లా అట్లా కొన్ని రోజులు గడుస్తుంటే కడుపులో బల నాగన్న పిల్లారు రాజు లెక్క
చిరి మీద రాదు కిర్చి ఎక్కడ మారాదు అరగంట కొట్టి కసి బంధు పెట్టి లోటిల్లో వేడి పోతానని నా కొడుకు ఏం చెప్తుండో నా బిడ్డ ఏం చెప్తుంది నా కొడుకు అన్నం తిన నా కొడుకు ఆడుకుంటుండని అరగంట కొట్టి కసి బంధు పెట్టి ఇళ్ళ పేటికి ఏర వస్తుందడయ్యా నా తల్లులారో ఊరు బంధుకున్నది పాత కొట్టవు కొట్టవులకు ఆడుకోని వేయరు నాదా
నా నోటితోనే ఎట్లా రాలే ఏమైందే ఎట్లా రాలే అను వాళ్ళు అన్న చెల్లెలు పోయినారు మరి ఆరు దాకా అన్నది ఆరు బావి దాకా ఇజ్జత్ లేనాక మనిషి ఉండేందుకు లేకెందుకు నీవేమే మాకెందుకు అంటున్నారు పోయి సాగు ఒక్కొక్క మొగోళ్ళు పడితే ఎంతో గమ్మత్తలు పెట్టారు గుద్దుదే అమ్మ దాంతో ఎక్కలేదు నువ్వు గుద్దుదా అట్టేందుకు చూడు మంది నన్నే తిడతాడు నా మొగుడు నన్నే తిడతాడు ఉండు అంటారా బతుకపు దైద లేదు ఈయన చెత్త లీటర్ పాల లెక్కల చక్కెర వేసుకొని తాగి సత్తా తొందర చచ్చిపోతాయి నాదా నేను చెప్పింది ఏమైతేనే వాళ్ళ ప్రాణం నేను చెప్పింది ఏమర్థం అయితేనే నా ప్రాణం దియ్యవయ్యా నాదా పదవయ్యా అన్నది కొట్టంకాడి ఇసుకొచ్చింది కొట్టంకాడికి వచ్చే వరకు ఇద్దరు పిల్లలు ఒకరి మీద ఒకరు చేతేసుకొని ఎప్పుడు వండుకొని ఉన్నారు ఆ పిల్లగల్ని చూపెట్టింది నాదా నన్ను ఎందుకు కొట్టినావు నాదా చూడవయ్య నీ బిడ్డ చూడవయ్య నీ కొడుకు ఒకరి మీద ఒకరు చేతేసుకొని పన్నారు అగో చూడవా ఏనాడు పిల్లగల్ని చూపెట్టిన వాళ్ళే అగో ఏనాడు భర్త కళ్ళతో చూసి ఈ రోజు మచ్చలేని కుటుంబంలో ఒకరు మచ్చలేచిన బాబగారి ఉండ నా బిడ్డ పుష్పలత అని కొడుకు పెట్టి ఉన్నాడు ఇప్పుడు పాడిన బాగా
కొట్టము లోపలే పానం తీయాలి వాళ్ళు సరేరా అంటే ఆ పంటలే కూడా పాడుకోవు చెప్పదాకినడు ఇందాక మాట్లాడు ఒక్క మాట ఈయన తీసుకుపోదాం కటికొల్ల క్షేత్రం పెడదాం కటికొల్లకి అప్ప చెప్పి చాలా కటికీలు వీళ్ళ ప్రాణం ఇస్తారు ఏళ్ళుండదు నువ్వు చంపినవనుకో నువ్వు ఇట్లా చంపినవనుకో ఆ పాపం మనకు కొడుతుంది అందుకని మనకు పిల్లగాళ్ళు కారు ఏమంటారు అప్పుడు అర్థంటాను నేను మంచిదాన్ని కాదా ఏందక్క గడు చూడు వీళ్ళు మత్తలేని అవసరం మత్తలు తెచ్చిండ్రు ఎవరు వీళ్ళు అంటే నా కడుపులో కొట్టినట్టు చూసుకున్నా కన్న బిడ్డ లెక్క కన్న కొడుకు లెక్క చూసుకుంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని కన్న బిడ్డ లెక్క కన్న కొడుకు లెక్క చూసుకుంటే అన్నదల్లు వేరు వీళ్ళు ఆల్పోగలైదు ఏ ఊళ్ళో లేదు ఏ రాజ్యాన్ని లేదు ఏ దేశాన లేదు పాల బుక్క పెట్టిన నెయ్య బుక్క పెట్టిన మటన బుక్క పెట్టిన చికెన్ బుక్క పెట్టిన గిత్త చేసిండ్రు వీళ్ళని తీసుకుపోవాలి లోపల ఎప్పటి కనబడక ముందు పిల్ల ప్రాణం వేసి వచ్చినట్టయితే కోరుకున్న వారు ఆరు కొంగులు పోతానంటే కట్టుకొల్లు పట్టుకొని అడుగులు పోతాం నువ్వు ఒక్క పట్టుకోనిగట్టి ఒంటికి నాగబండి కట్టేసుకుని ఇద్దరు పిల్లగళ్ళు కానీ ఈ రోజు
పాపకార్యం ఉండ కలవతిరాలున్నది కాబట్టి కాకిని కొడదాము కాకి కని గుడ్లు తీసుకుపోదాము లేడీ చంపుదాము ఏడు రక్తాన్ని తీసుకుపోయి కలవతి చేతులు పెడదాము అని కాకి కని గుడ్లు తీసుకుపోతూ లేడి రక్తాన్ని తీసుకుపోయి కలవతి చేతులు ఏ నాడు పెట్టంగానే పాపకార్యం ఉండ కలవతి రాని కష్టకాయలు అనుకుంటున్నది రక్తం వేసి ఊడి లోపల బలి బలి పోలే పోలేకుంటే ఏ నాడు తల్లుతున్నదో తిరగల్ల ప్రాణమైంది వాళ్ళు ప్రాణం ఇన్ని చివరి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళతో రాందే లేదు భాగవతం లేదు అనుకున్నది అడవి లోపల పిలగండు అడిగి వెళ్ళిపోని గాని కనకలమ్మ బండ మీద తండ్రి కనకలమ్మ బండ మీద ఇద్దరు పిలగన్లైన గాని ఓ అన్న ఈ వల్ల ఈ రోజులో మనం ఏ కాగులమైతే రామా మనకు తల్లి లేక పాయనో మన తండ్రి ఎల్ల కొట్టిండ్రా అన్న చిన్నమ్మ మనల చూస్తే మన ప్రాణం తీస్తుంది రామో అడవి లోపల అమ్మ ఏ తొక్క పట్టుకొని మనం పోదామన్నా ఏ దారి పట్టుకొని మనం వెళ్ళిపోదాము రా అన్న అని తొక్కలు పట్టుకొని చూడండి చూడారా అన్నగారి భుజం మీద లింగాలు
కళ్ళ చెల్లెది చిల్లు చెల్లెలు వంద పెట్టిందో మర్రి కింద మర్రి కింద కలకలకల ఇద్దరు పిల్లగాళ్ళు కన్నీరు ఇస్తుంటే వాళ్ళ ఏడిసే ఏడుపు నీలవది శివన వెళుతున్నది అయ్యో తల్లి చచ్చిపోయిన తల్లి నీలవది గగనాల వీధికే ఉండి చూస్తుంది తెలి పిల్లగల్ల ఏడిసి ఏడిపోయిన ఓపడక నగర రాజా నీకేమి బాధ చేరకూడదో ఓ బిడ్డ పుష్పలత దేవి నీకు ఏమి కట్ట వచ్చింది బిడ్డ అని ఇద్దరు పిల్లగల్ల చూసుకుంటా తల్లి మీద గగనాల మీద ఏడుస్తున్నదట మీకు ఆగలేతున్నది అరకొడక మీకు దూపలైతుంది అరకొడక అని మాయల చేత మంత్రాల చేత తల్లి నీలవతి మాయల చేత ఒక్కళ్ళేత గుడ్డొప్పటి పాలు తీసుకొచ్చి ఇద్దరు పిల్లగల్ల ముంగడ పెడుతున్నది గామర్రి కింద కన్న తల్లి చూసిన ఒక్క డొప్పటి పాలు పెట్టంగానే కన్న కొడుకు చూస్తున్నాడవ్వా ఎవరో పాలు తీసుకొచ్చి మా గోస ఇసారిచ్చి వాళ్ళు పాలు తీసుకొచ్చి మా ముంగడ పెట్టిరవ్వా నేను తాగుతా గాని నా చెల్లె తాగినాక ఎవరు మిగులు తాగుతలేకపోతే మార్చుకోని పంటరా అని చెల్లెదివ్వలేదవ్వో నిర్ధ నా చెల్లె లేకపోతే నా చెల్లె లేచినాక నా చెల్లె తాగినాక నేను తాగుతరా అని పిల్లగండు ఏనాడు వండుకున్నారు లోపల పాలవాసన నాకు నుంచి కడుపు లోపల నాగన్నకు నాగరాజుకైనా గాని వాళ్ళన్న ఇష్టమాట కోడి గుడ్లన్న ఇష్టమాట మా చెప్పుడన్న ఇష్టమాట నాగన్నకు ఆదరణ 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 ఆదరణ
నన్ను చూసిందిగా కన్న కొడుకు వరే నాగరాజా, నా చెల్లె కడుపు లోపల నువ్వే ఉన్నావు, నా చెల్లె కడుపు నడిపించడానికి కారణం నువ్వే నాగరాజా అని పిల్లగాడు మర్రి పట్టుకు మాట పెట్టుకుని ఏనాడు చూసిందో రెండు తప్ప పాలు తాగిన నాగన్న రొయ్యలు ఇచ్చి పెద్ద నాగన్నా అని అప్పుడు నాగరాజు ఏమంటున్నాడు కొడక ఇవల్ల ఈ రోజు నెట్టుకు మిందుకు అనుకుంటా ఒరే కొడక ఇవల్ల ఈ రోజుల కొడక నీ చెల్లె కడుపులో నేను ఉన్న కొడక నీ చెల్లెనే ఉన్నా నిన్నేమన్నా అన్నంటే నేను కడుపు లోపల ఉన్నా కానీ మిమ్మల్ని ఇవ్వలే అనలేదురా అనవసరంగా ఇలా నా ప్రాణం తీస్తున్నవర కొడక ప్రాణం తీస్తున్నావు కాబట్టి కొడుకో కొడక నా జీవం ఇస్తున్నావు కాబట్టి కొడక నన్ను కాష్టదానం వేసిన కాడ కొడక కాష్టదానం వేసినాక కొడక శ్రీమల్య శక్తి అయి నేను కొడతారా శ్రీమల్య శక్తి అయి నేను కొడతారా కొడక షట్టు కిందికి షట్టు నీడ సల్లగున ఎవరొచ్చిన గాని నా లెక్క నల్ల నాగన్న రూపమెత్తుతారు నా కొడక రట్టగల మహారాజా అని చచ్చిపోంగ శాపన వెళుతున్నాడు గా నాగరాజు పిల్లగాడి కళ్ళ చూసింది అట్ట కదా మహారాజు ఆ పుల్ల ఈ పుల్ల తీసి కాటన పోలే చేసి నాగన్న గొంతులో బాబాలు పోసి ఈ పుల్ల ఒక్క దాడేసి పిల్లగాడు నాగన్న కాష్టదానం ఏనాడు చేసిందో కాష్టదానం చేసినాక కాష్టదానం అయిపోయినాక ఎవరా నాగన్న పెట్టిన శాపన ప్రకారము నాగన్న కాష్టదానం లోపల శ్రీమల్య శక్తి అయిపోతున్నదాట శ్రీమల్య శక్తి ఏనాడు పుట్టిందో అదే మరి కింద పండుకున్న కన్న బిడ్డ పుష్పలతదేవి కన్న బిడ్డ చూసిన ఎవరారా మేడ కట్టున్నది కన్న బిడ్డకు మేక రాగానే ఓ అన్న వీళ్ళ నాకు కడపంతాలుగా ఉన్నదిరా అమ్మో ఇన్నమున్న బరువు బరువు ఉండేది అన్న వీళ్ళ నా కడపంతాలుగా అయిందన్న అన్న తోటి ఏనాడు చెప్పుతున్నది కన్న బిడ్డ చెల్లె కడుపు లోపల పాము ఉందంటే నా చెల్లె తిరిగి చచ్చిపోదు నా చెల్లె ఎంత బాధపడుతుంది ఎంత చెప్తుంది నా చెల్లె చెల్లె పుష్పలత దేవి నిన్న ఉన్న మనకు అన్నం లేకపోయా చెల్లె నిన్ను లేకపోయా చెల్లె పాలు లేకపోయా చెల్లె పాలు తాగినాం కాబట్టి చెల్లె ఎవరి కడపంతాలుగున్నది చెల్లె అని చెల్లె తోటి పుత్తి ధ్యానం చెప్పిండు సరే చెల్లె ఇవల్ల ఈ రోజు కాబట్టి చెల్లె వరకు లేని బాధలు తప్పిపోయినాయి కాబట్టి చెల్లె ఆటాడుకుందాం చెల్లె ఎప్పుడు చెల్లెలు వేసిండు చెల్లగాడు అన్నగాడు ఆటలు కూడా ఆడుతున్నారు ఆటలు కూడా ఆడుతున్నారు ఆటలు కూడా ఆడుతున్నారు ఆటలు కూడా ఆడుతున్నారు శ్రీమల్ల శెట్టి కింద ఏనాడు పడ్డదో చెల్లె ఏమంటున్నది అన్న నేను తీసుకొత్తరని చెల్లె వలికితే చెల్లె దూరం పడ్డదిరా చెల్లె నీ నుంచి కాదురా చెల్లె చెల్లె నేను పట్టకత్తరా చెల్లె అని పిల్లగాడు ఏనాడు బాలు గురించి ఏనాడు శ్రీమల్ల శెట్టి కిందికి పోతున్నాడు శెట్టి కిందికి ఏనాడు పోతున్నాడు నాగన్న పెట్టిన శాపన ప్రకారము నాగన్న చెప్పిన ప్రకారం అయిన గాని శిరపర శిరపర శిరసు కలిగి నాగన్న రూపమే అన్నయ్య అన్నయ్య
ఉంటదో చెల్లె పుష్పలత దేవికి ఇది వరకైనా నా చెల్లె మన రాత ఏడుకుంటే గాడికైతే నా చెల్లె పుష్పలత దేవి ఇంత మన వంతుల ఎంత ఎల్లనీయవలసిందో అంత ఎల్లనీయాల నా చెల్లె పుష్పలత దేవి చెల్లె పుష్పలత దేవి నువ్వు నా తోడి ఉండద్దు చెల్లె నువ్వు నా తోడి ఇట్లా ఉన్నావు అనుకో ఎవరన్నా చూసిరా చెల్లె నా ప్రాణం ఇస్తారే చెల్లె చెల్లె నీ ప్రాణం ఇస్తారే చెల్లె నీ దారి నీది చెల్లె నా దారి నాది చెల్లె అని అన్నగాడు వలుకుతున్నాడు పట్టుకొని చెల్లెను మొన్న వెళ్ళి పోసెల్లే నా దారి నాది నీ దారి నీ చెల్లె అని ఏనాడు నాగన్న వలుకుతున్నాడు నాగన్నీ తోబలు పట్టుకొని అన్నగాడు ఎట్లా పోతుంటే చెల్లె ఎట్లా Hey!
తాత పెళ్ళని అనుకున్నావా ఏమన్నా ఓ ఎరకల వదిలే ఎట్లయితే అట్లా పాప ఆరుగురు ఉన్నారు అయితే గిల్లరా సపోర్ట్ ఇస్తే తమ్ముడు గిల్లరు కాదు తమ్ముడు గిల్లరు కాదు చంద్రా తాగుతారా తాగుతారా మంచి మంది మంచి మంది తాగుతారా తాగుతారా అంటే తాగుతుంటారు కలవాతి బెడ్ రెస్ట్ అన్నారు
చాలా ఆయన ఇంకా కలవతత్తు చలి పెడతలేదా బాగా నా జోలికి రాకుడి నా ఆర్తకు రాకు నిన్న వాళ్ళ జోలి కోను వాళ్ళ ఆర్త కోనా చాలా కదండి ఎల్లడు దుర్గా చూడ పురాణాలు ఆటో ఉంటే ఆటోలలో ఆలకున్నా ఆలకొచ్చు గర్వంలో ఆలకొద్దు అస్సలుగా నేను ఇటు పైన గర్వం కదా అయిపోతుంది ఎంత అర్థం అంటే అయితే అయిపోయి ఏమైనా గిర్రని నింపచ్చు అయి ఇప్పుడు ఏముంటుంది అంతా వేరే ఉంటుంది అంతా ఏముండదు ఇండి అయ్యా పళ్ళలు పెట్టుకోవడానికి అది ఏముండదు అయ్యా గిరేం తిరిగినట్టే మా లక్షణం పెట్టారు అంతే అప్పుడన్నా ఏ మంచి రెండు అయిపోయింది.